ప్రైజ్ లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా 25:8. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్పు బిందువులను తుడిచివేయును. ఫ్రమ్ ది హోలీ బైబుల్ యెషయా 25:8. He will swallow up death forever. The sovereign Lord will wipe away all tears. He will remove forever all insults and mockery against his land and people. The Lord has spoken. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు కలుగునుగాక. ఈ ఉదయకాల వాక్యంలో దేవుడు మరొకమారు మన అందరితో మాట్లాడుతూ ఆయన రూఢిపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మరణపు ముళ్ళను నేను విరిచివేసి ఉన్నాను. ఇక మరణపు ముళ్ళు కేవలము శారీరకమైన మరణము కాదు, కానీ ఇదిగో అన్ని విషయములో మనకు బాధ కలిగించే, మనల్ని అవమానపరిచే, మనల్ని కృంగదీసి మన హృదయంను తొలిచివేసిన ప్రతి ఒక్క ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అవట అన్నిటి యొక్క ముళ్ళను దేవుడు విరిచివేసి ఉన్నాడు. కన్నీరు తెప్పించే ప్రతి దాన్ని కూడా దేవుడు ఇదిగో అక్కడ అణిచివేసి ఉన్నాడు. ఆయన నీ ముఖం మీద నుండి బాష్ప బిందువులను తుడిచివేసి నీకు గొప్ప సంతోషమును, ఇదిగో బూడిదకి బదులు పూదండను దేవుడు నీకు ఇస్తున్నాడని దేవుడు రూఢిపరుస్తూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసముంచి ఆధారపడుతున్నప్పుడు మనము ఎంత మేలు చేసినా, మనం ఆయన మీద విశ్వాసం కలిగి నిలకడగా ఉన్నప్పుడు అనేకమైన అవమానములు మన ఇంట్లో నుండే మొదటగా మనకు మొదలవుతుంది. చేతకానివానిగా మనల్ని చూస్తూ ఉంటారు, చేతకానిదానివిగా మనల్ని చూస్తూ ఉంటారు. అయినను పర్వాలేదు, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని నామమును బట్టి నీవు ఎప్పుడైతే ఇదిగో అవమానపరచబడ్డావో ఆ యొక్క అవమానము దేవుడు నీకు అలంకరణగా మారుస్తానని, అది నీకు ఆశీర్వాదముగా ఉంచుతానని, నీ శ్రమలు సిరులుగా నీకు మారుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతి త్వరలోనే దేవుడు నీ యొక్క బాష్ప బిందువులు తుడిచివేసి ఆయన గొప్ప శుభకరమైన కార్యమును, ఆశీర్వాదకరమైన కార్యమును నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. మరి ఆలస్యం ఎందుకు? దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు నిరీక్షణ కలిగి ఉన్నాము కదా, ఒక చిన్న ప్రార్థనని మనము చేసుకుందాము. ప్రభువా, తండ్రి యేసయ్య, నా ప్రార్థనను ఆలకించున్నావు తండ్రి, నేనా నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నావు అని చెప్పించిన ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. అనుదినము కూడా మాతో మాట్లాడుతూ నూతన వాత్సల్యతతో మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు. నేలమట్టుకు పడిపోయిన మమ్మల్ని తిరిగి లేవనెత్తుతున్న బాబు, నీకు వందనాలు. నీ దయగల హస్తముతో ఇదిగో ప్రభువా, నీ శక్తివంతమైన వాక్యముతో, జీవము గల వాక్యముతో మాతో మాట్లాడి ఇదిగో ప్రభువా, జీవచ్చుగా మిగిలిపోయిన మమ్మల్ని తిరిగి జీవింపజేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎందరైతే ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో ఏకభవించి విశ్వాసముతో నమ్మకముతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారందరి కన్నీటి నుండి, ఆ యొక్క ముఖము నుండి ప్రభు ఆ యొక్క బాష్ప బిందును తుడిచివేస్తున్నావు తండ్రి. ఈ ఉదయము నాయన వారి గొప్ప సంతోషాన్ని వేస్తున్నావు, వారు కలిగిన వాటిని, వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఇదిగో నాయన, నీ మీద ఆధారపడుతున్నప్పుడు మరి ఎక్కువ బాధను మేము పొందుతున్నాం మా సొంత ఇంటి వారి నుండి, అవన్నీ కూడా తొలగించమని త్వరలో రానే ఉన్న నజన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.